అనగనగా ఒక గ్రామంలో రామయ్య అనే చాకలి నివసిస్తుండేవాడు అతని దగ్గర ఒక కాడిద కుక్క ఉండేవి రామయ్య రోజు బట్టలను మీద చెరువు దగ్గరకు తీసుకెళ్లేవాడు వెళ్లేటప్పుడు కుక్కను ఇంటికి కాపలాగా పెట్టేవాడు ఒకరోజు ఊరిలో ప్రజలు బట్టలు ఎక్కువగా ఉండడం వలన గాడిదకు ఎక్కువ బరువైంది రామయ్య కాడిద ఆ రోజు ఎక్కువ కష్టపడ్డారు రామయ్య బాగా అలసిపోవడం వల్ల ఇంటికి వచ్చిన తరువాత గాడిదకు ఆహారం పెట్టి కుక్కకు పెట్టడం మర్చిపోయి నిద్రపోయాడు కొంతసేపటి తరువాత కుక్కకు బాగా ఆకలి వేసింది యజమానిని లేపితే కొడతాడని అలాగే పడుకుంది అర్ధరాత్రి అయిన తరువాత ఒక దొంగ రామయ్య ఇంటికి దొంగతనానికి వచ్చాడు ఆ దొంగను చూసిన గాడిద కుక్కతో మన ఇంటికి ఒక దొంగ వచ్చాడు నీవు అరుస్తూ మన యజమానిని నిద్రలేపు ఆ దొంగని పట్టుకుంటాడు అరువు అని చెప్పింది కాని కుక్క గాడిద మాట వినలేదు గాడిదతో కుక్క నాకు యజమాని ఆహారం పెట్టలేదు నేనెందుకు నిద్రలేపాలి అని అంది దానికి గాడిద ఎంత బ్రతిమలాడినా కుక్క వినలేదు గాడిద ఎలాగైనా యజమానిని నిద్రలేపాలని తనే అరవటం మొదలుపెట్టింది మంచి నిద్రలో ఉన్న రామయ్యకు మెలకువ వచ్చింది ఉదయం నుంచి అలసిపోవడం వలన బాగా కోపం వచ్చింది తినడానికి ఆహారం పెట్టినా అరుస్తుందని భావించి రామయ్య పక్కనే ఉన్న కర్రతో కాడిదను బాగా కొట్టాడు నీతి ఎవరు చేసే పనిని వారే చెయ్యాలి మనది కాని పనిని మనం చెయ్యటం తప్పు